Hello everyone, welcome back to my channel. Well, this vlog is super special and I'm very excited. Well, memo India travel chestunnamu. Usually after marriage naku marriage ayinappudu nunchi every year twice or thrice nen travel chesanu, but with Aisha ni idi first time, so naku anduke chaala excited ayipothunnanu. Because my mummy ki my in-laws ki a privilege undi, visa undi, so vallu raavachu ikkadiki. అండ్ మా చెల్లి ఇక్కడే ఉంది, మా వదిన ఇక్కడే ఉంది, అండ్ రెస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ, వెళ్ళి మా తమ్ముడు వాళ్ళకి, మా పెద్దమ్మ, అమ్మమ్మ, వీళ్ళందరికీ వీసా లేదు. అండ్ వాళ్ళు బాగా ఐషాని చూడాలనుకుంటున్నారు. మా తమ్ముడు అయితే చాలా ఆశలు. ఇంకా నేను వెయిట్ చేస్తూ ఉండే, తిను పుట్టినప్పుడు ఇట్లా యుఎస్పిఎస్ ఇవన్నీ కూడా క్లోజ్ ఉండే, ఎందుకంటే పాస్పోర్ట్ చేయాలి అట్లా. అంటే మా స్టేట్ లో సమ్ టైమ్ సెప్టెంబర్ లో ఓపెన్ అయింది, సో అప్పుడు మేము పాస్పోర్ట్ చేసేసాము. అండ్ వెంటనే ఇంకా ఓసీఐ చేయాలి అనుకుంటే ఇది సీకేజీఎస్ నుంచి బిఎఫ్ఎస్ కి కన్వర్షన్ ఇవన్నీ అయ్యి ఎట్లాస్ట్ తినకు లాస్ట్ మంత్ తన ఓసీఐ కార్డు వచ్చింది. వచ్చిన వెంటనే ఇంకా మేము ట్రావెల్ బుక్ చేసేసుకోవాలి అనుకున్నాము. బుక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నుంచి అయితే బ్రిటిష్ ఎయిర్వేస్ ఉంది డైరెక్ట్ ఫ్లైట్, బట్ కానీ ఆ న్యూ స్ట్రెయిన్ ఆఫ్ కరోనా అట్లా చెప్పి ఆ ఫ్లైట్ సస్పెండ్ అయిపోయాయి అండ్ డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. సో మేము ఇక్కడ నుంచి ఎస్ఎఫ్ఓకి వెళ్ళి ఎస్ఎఫ్ఓ టు హైదరాబాద్ ట్రావెల్ చేయాలి. అండ్ అక్కడ కూడా నేను సర్చ్ చేసుకుంటుంటే వి ఓన్లీ లెఫ్ట్ విత్ టూ ఆప్షన్స్, వన్ ఇస్ యునైటెడ్ ఎయిర్లైన్స్ అండ్ అదర్ వన్ ఇస్ ఎయిర్ ఇండియా. అండ్ యునైటెడ్ తీసుకుందాము అనుకుంటే యునైటెడ్ నాకు ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు డైరెక్ట్ ఫ్లైట్ ఉంది, కానీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి 7 hours లే ఓవర్ ఉంది విత్ ద బేబీ. నాకు అది చాలా కష్టం అయిపోతుంది అండ్ దట్టు మేము మిడ్ నైట్ దిగుతాం, ఇంకా అందుకే యునైటెడ్ ఆప్షన్ నుంచి వెళ్ళిపోయింది. అండ్ ఫైనల్లీ నేను ఎయిర్ ఇండియా తీసుకున్నా, బట్ ఎయిర్ ఇండియా ఇక్కడ నుంచి డైరెక్ట్ ఢిల్లీ 16 hours 45 minutes. ఐ డోంట్ నో లైక్ బేబీ ఎట్లా రియాక్ట్ అవుతుందో అని కూడా, ఫస్ట్ టైం కాబట్టి నేను ఇంకా అంత అసలు లాంగ్ జర్నీ కూడా చేయలేదు, కనీసం కార్ ట్రావెల్ కూడా మాక్సిమం 1-1.5 hours అంతే. బట్ నేనైతే గూగుల్ చేసుకొని తన పీడియాట్రిషియన్తో అపాయింట్మెంట్ తీసుకొని అన్నీ కనుక్కొని దాని ప్రకారమే ప్యాక్ చేసుకున్నాను. బట్ సీ తను ఎలా రియాక్ట్ అవుతుందో, లైక్ ఐ షో యూ లైక్ వాట్ ఆల్ ఐ ప్యాక్ ఇన్ మై డైపర్ బ్యాగ్, ఇన్ కేస్ మీరు ట్రావెల్ చేస్తే మీకు హెల్ప్ అవుతుంది. అండ్ మీరు ఇంకా బేబీని ఎలా క్యారీ చేస్తున్నారు, ఇన్ కేస్ స్ట్రాలర్ అయితే ఈజీ అయి పెట్టడము. నేను ఐషాని చిన్న పూజ కూడా చేసేసుకున్నాం, ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఏమి అలా చేయకూడదు అని చెప్పి. ఓకే, మీరు బేబీతో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫిగర్ అవుట్ చేసుకుని ఉంటారు కదా ఎలా వాళ్ళని క్యారీ చేయాలి, ఇదర్ స్లింగ్ ఆర్ స్ట్రాలర్. స్ట్రాలర్ అంటే మనం ప్రాక్టీస్ చేయడం ఏమి ఉండదు. నేను ఐషాని స్లింగ్ లో క్యారీ చేస్తున్నా, సో అందుకే ఒక 1 week ముందు నుంచి నా స్లింగ్ నేనే వేసుకోవడము, అట్లా వెనకల క్లిప్ పెట్టేసుకోవడము ప్రాక్టీస్ చేశాను. మనకి ఎవరిని అడిగినా హెల్ప్ చేస్తారు, బట్ ఈ టైంలో అడగడానికి మనము కంఫర్టబుల్ ఉండడం ఉండము, చేయడానికి మనకు కూడా తెలియదు వాళ్ళు ఎంత కంఫర్టబుల్ ఉంటారు. సో ఎందుకు టు బి అనే సేఫర్ సైడ్ అదైతే నేను ప్రాక్టీస్ చేసేసుకున్నా నాకు నేనే స్లింగ్ వేసుకోవడము. ఓకే, ఐ షో యూ మై డైపర్ బ్యాగ్. ఇది నా డైపర్ బ్యాగ్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, నేను కొన్ని సిమిలాక్ ఆన్ ద గో బాటిల్స్ క్యారీ చేస్తున్నాను అండ్ ఇది 100 ml కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు టీఎస్ఐ చెక్ లో ముందే చెప్పాలి మీరు ఎంత అమౌంట్ క్యారీ చేస్తున్నారు అని చెప్పి. అండ్ కొన్ని టీథింగ్ బిస్కెట్స్, ఇవి తినదు, తిను దీంతో బాగా ఆడుతుంది, సో తినను ఎంటర్టైన్ చేయడానికి ఈ టీథింగ్ బిస్కెట్స్. ఇది నా ఫస్ట్ పాకెట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వెట్ వన్స్, జస్ట్ నా టేబుల్ ట్రే అవన్నీ ఒకసారి వైప్ చేద్దాము అని చెప్పి. అఫ్ కోర్స్ వాళ్ళంతా మంచిగానే వైప్ చేస్తారు, నాకు ఆ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది నేను ఇంకొకసారి క్లీన్ చేసుకుంటే. ఈజీ యాక్సెసిబుల్ కోసం శానిటైజర్ అండ్ టైలినాల్, దిస్ ఇస్ అ బేబీ టైలినాల్. అండ్ ఐషానికి బాగా టీతింగ్ పెయిన్ వస్తుంది, తనకు అప్పర్ టూత్ వస్తున్నాయి, 4 teeth వస్తున్నాయి అండ్ నైట్స్ అయితే బాగా ఏడ్ చేస్తుంది. సో వాళ్ళ డాక్టర్ సజెస్ట్ చేసింది ఇన్ కేస్ ఎయిర్ లో వాళ్ళకు ఇంకా ఎక్కువ అయిపోతుంది అని చెప్పి, ఇన్ కేస్ తనకు బాగా టీతింగ్ పెయిన్ అలా వచ్చి ఏడిస్తే సేఫ్ సైడ్ కి పెట్టుకున్నారు. యాజ్ వెల్ అస్ ఇదే కాకుండా ఇంకా నేను ఇంకొక బ్యాగ్ లో సెలైన్ డ్రాప్స్, తర్వాత మైలికాన్, వాళ్ళకి ఏమైనా గ్యాస్ ఇలా వస్తే అది కూడా క్యారీ చేస్తున్నాను. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఛాన్స్ బేబీతో, తన మెడికేషన్స్ అయితే నేను పెట్టుకుంటున్నాను. అండ్ ఈ బ్యాగ్ లో ఈ సైడ్ వచ్చేసేసి తన వైప్స్, ఓకే పికిన్ ఇన్ టు మై డైపర్ బ్యాగ్. ఇదన్నీ తన డైపర్స్. ఇది వచ్చేసి బేబీ హ్యాండ్ వైప్స్, ఇవి కొన్ని ట్రాష్ బ్యాగ్స్ ఇన్ కేస్ మీకు తెలియదు కదా బేబీ డైపర్ మిషాప్స్ కానీ ఇన్ కేస్ వాళ్ళు పాలు తీసినా కూడా, అందుకని అవి కొన్ని.
అండ్ తన సిపీ కప్, ఇది నేను వాటర్ బాటిల్ కొనుక్కొని దీన్ని వాటర్ ఫిల్ చేస్తాను మీన్ వైల్ తనకు తాపించడానికి. బిబ్స్ అయితే నేను చాలా ప్యాక్ చేసుకున్నాను, చాలా చాలా బిబ్స్ ప్యాక్ చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే ఒకటే ఉంది వేరే బ్యాగ్ లో ఉన్నాయి, ఇంకా బర్బ్ క్లాత్స్ కూడా ప్యాక్ చేసుకున్నాను. యాక్చువల్ గా ఈ కోమ్ తో తనకి నేను కోమ్ చేయను, తనకి డైపర్ చేంజ్ చేసేటప్పుడు తనని డిస్ట్రాక్ట్ చేయడానికి కోసం ఈ కోమ్ అది తన ఫేవరెట్. కొన్ని సాక్స్, కొన్ని హెయిర్ క్లిప్స్ మేము హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యే ముందు కొంచెం మంచిగా రెడీ అయ్యి 2 పిల్లకలు వేసుకొని వెళ్ళాలనుకుంటున్నాను ఐషానికి. అండ్ ఇవైతే పాసిఫైయర్స్ అండ్ తనకి నిప్పుల్స్ ఆన్ ద గో బాటిల్స్ కి. మీకు కావాలి అంటే డిస్పోజబుల్ నిప్పుల్స్ కూడా దొరుకుతాయి, బట్ ఐషాని కొంచెం స్పెసిఫిక్ ఉంటుంది. తను ఈవెన్ తను 8 మంత్స్ అయినా కూడా తను లెవెల్ 3 నిప్పుల్స్ అట్లా యూజ్ చేయదు, లెవెల్ 2 వాడుతుంది. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఛాన్స్ మళ్ళీ ఆ బేబీతో, అందుకే ఇవి కూడా క్యారీ చేస్తున్నాను. అండ్ పాసిఫైయర్ ఎందుకు అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ అప్పుడు చాలా మంది బేబీకి ఫీల్ చేస్తారు వాళ్ళకి ఇయర్ పెయిన్ రాకుండా ఉండడానికి. ఇన్ కేస్ తను పాలు తాగకుండా ఏమైనా తాగను అలా చేసేస్తే అట్లీస్ట్ పాసిఫైర్ పెట్టి తనకు ఆ ఇయర్ పెయిన్ తగ్గుతుంది అని చెప్పి పాసిఫైర్ కూడా పెట్టుకున్నాను. యూజువల్ గా అశానికి పాలు తాపినికి కొంచెము తనని ఫస్ట్ కాసేపు ఆడిపించి అన్ని అన్ని చెప్పి అప్పుడు తాగుతుంది, వెంటనే తను తాగదు. అండ్ ఎస్పెషలీ తనకి గ్యాగ్స్ ఎక్కువ ఉంటాయి. సో నాకు కూడా నేను డాక్టర్ ఏం చెప్పిందంటే యూజువల్ గా గ్యాగ్స్ ఎక్కువ ఉన్న పిల్లలు బాగా త్రో అప్ చేస్తారు టేక్ ఆఫ్ అప్పుడు ల్యాండింగ్ అప్పుడు పాలు తాపిస్తే. సో అది కూడా మినిమైజ్ చేయడానికి నేను ప్లస్ ప్రైస్ పెట్టుకున్నాను. ఓకే, అండ్ ఇవన్నీ తన టాయ్స్, ఇవన్నీ టీథర్స్, తన ఫేవరెట్ టాయ్స్. అండ్ ఇది ఐషాని ఫేవరెట్ బుక్. యాక్చువల్గా 2 బుక్స్ ప్యాక్ చేసుకున్నాను, డైపర్ బ్యాగ్ లో ఒకటి అండ్ హ్యాండ్ బ్యాగ్ లో ఒకటి, యా 3 ఐ గెస్ క్యారీ ఆన్ లో ఇంకొకటి పెట్టుకున్నట్టున్నాను. సో కొంచెం సేపుకి బుక్స్ మారుస్తాను. ఇది బేబీ ఫస్ట్ 100 వర్డ్స్. ఐ యూ ఎక్సైటెడ్ ఐషాని? ఐ యూ ఎక్సైటెడ్? ఐ యూ ఎక్సైటెడ్? ఐ యూ ఎక్సైటెడ్? ఐ యూ ఎక్సైటెడ్? తన ట్రావెల్ కన్నా ఈ బుక్ చూసి ఎక్కువ ఎక్సైట్ అయింది. అండ్ డైపర్ ర్యాష్ క్రీమ్ ఆక్వాఫోర్డ్, సో ఇది కూడా పెట్టుకోండి. అండ్ వన్ క్విక్ టిప్, ఇదైతే నేను ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నా కాబట్టి బేబీతో మీరు డైపర్ చేంజ్ చేసినప్పుడు అంతా వాళ్ళ బమ్ ని ఫుల్ గా ఆక్వాఫోర్ పెట్టేసేయండి, సో వాళ్ళకు ర్యాష్ అట్లా ఏమి రాదు. యూజువల్ గా రాస్తారు రాసేదానికన్నా ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ రాయండి. యా దట్స్ ఆల్ నా డైపర్ బ్యాగ్ లో. ఇంకా నా హ్యాండ్ బ్యాగ్ లో ఇంకా కొన్ని క్యారీ చేస్తున్నాను, అండ్ క్యారీ ఆన్ లో కొన్ని క్యారీ చేస్తున్నా. అండ్ వన్ మోర్ థింగ్, ఇఫ్ మీకు పాసిబుల్ అయితే ట్రై టు క్యారీ మీ ఓన్ బ్లాంకెట్ బేబీకి కూడా. ఎయిర్లైన్స్ ఇస్తారు కానీ ఏమో, నేనైతే నా ఓన్ బ్లాంకెట్ అవి క్యారీ చేస్తున్నాను. అఫ్ కోర్స్ అవన్నీ వెయిట్ అవుతాయి. ఐషాని సూపర్ ఎక్సైటెడ్ ఉంది నాకు తెలియదు. ఓకే, నేను ఇంకా ఫాస్ట్ గా ఇవన్నీ మళ్ళీ బ్యాక్ పెట్టేసి వీ హ్యావ్ టు స్టార్ట్. నాకు ఇప్పుడు ఫ్లైట్ ఉంది, మేము సియాటల్ నుంచి ఎస్ఎఫ్ఓకి వెళ్తున్నాము. అక్కడ నా ఫ్రెండ్ దగ్గర ఉంటాను నేను ఈరోజు, నా ఫ్రెండ్ దగ్గర ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ 9:30 నాకు ఫ్లైట్ ఉంది న్యూఢిల్లీకి. ఓకే, ఐల్ క్యాచ్ యూ లేటర్. వెల్ మేము వచ్చేసాము, ఎయిర్పోర్ట్ కి చెక్ ఇన్ అయిపోయింది, అంతా అయిపోయింది. అండ్ గేట్ దగ్గర కూడా వచ్చేసాము, 1 hour before వచ్చాము. అండ్ యూజువలీ సీటెక్ ఎయిర్పోర్ట్ కొంచెం క్రౌడే ఉంటుంది, ఇప్పుడైతే క్రౌడ్ కూడా లేదు, గేట్ దగ్గర కూడా పెద్ద క్రౌడ్ లేదు. మేము 1 hour ఎర్లీ వచ్చాము, సో మేబీ వస్తారేమో కూడా తెలీదు. ఇప్పటివరకు అయితే ఐషాని చాలా కామ్ గానే ఉంది, ఏమీ చేయలేదు, మంచిగా ఉంది స్లింగ్ లో. లెట్స్ సీ, ఇంకా చాలా జర్నీ ఉంది నాకు. ఫ్లైట్ కూడా బోర్డ్ అయిపోయాము. నేనైతే ఐషానితో ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నా, చాలా నర్వస్ గానే ఉండే, బట్ తను ఫస్ట్ ఫ్లైట్ మాత్రం చాలా కామ్ గా అండ్ వెరీ కోఆపరేటివ్, అస్సలు ఏడవలేదు. చాలా మంది చెప్పింది కిడ్స్ టేక్ ఆఫ్ కి ల్యాండింగ్ కి బాగా ఏడుస్తారని, తను అయితే టచ్ వుడ్ అస్సలు ఏడవలేదు టేక్ ఆఫ్ కి ల్యాండింగ్ కి. అండ్ 2.5 hours ఉంది ఫ్లైట్, కంప్లీట్ గా నిద్రపోయింది తను మంచిగా. తనకి టేక్ ఆఫ్ అయ్యే ముందు అయితే మేము ఫీడ్ చేసేసాము, తాకుంటూనే నిద్రపోయింది. అండ్ హోల్ ఫ్లైట్ పడుకొని ఇంకా ల్యాండ్ అయిపోతాము, అబౌట్ టు ల్యాండ్ అన్నప్పుడు లేచింది తను. అసలు ఎంత ఎగ్జైటెడ్ ఉందో లేచి కూడా తనకు ఆ ఫ్లైట్ అదంతా చాలా కొత్త కొత్త కనిపించింది, ఫుల్ నవ్వేస్తూ ఉంది చూసి కూడా తనంతా.
నాకు కూడా మంచిగా అనిపించింది, ఓకే లే అనిపించింది. ఇంకా నాకైతే ఫ్లైట్ జర్నీలో బాగా నచ్చేది ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక అట్లా మంచిగా క్లౌడ్స్ ని చూడడం. ఎన్నిసార్లు జర్నీ చేసినా అది ఒక్కటైతే నేను చూస్తా, ఎందుకు నాకు బాగా నచ్చుతుంది, మంచిగా అనిపిస్తుంది అదంతా. అండ్ మీకు ఇక్కడ నుంచి కనిపించేది అయితే పీక్, మౌంట్ రేంజర్ పీక్. అండ్ వన్ టిప్, మీరు కిడ్స్ తో ట్రావెల్ చేస్తుంటే మనకు ఫ్లైట్ లో మంచి బాగా చల్లగా అయిపోతుంది వాళ్ళకి, మనం బ్లాంకెట్ అవి ఏది వేసినా వాళ్ళు తీసేస్తారు. అండ్ మీరు పైన ఏదైనా వాళ్ళకి జాకెట్ కానీ అవి వేసినా కూడా వాళ్ళంతా కంఫర్ట్ గా ఫీల్ అవ్వకుండా తీసేస్తాము అంటూ ఉంటారు, కాబట్టి బెటర్ వాళ్ళకు ఫుల్ వన్ ఈజ్ మొత్తం ఫ్లీస్ టైప్ వేసేస్తే వాళ్ళు కొంచెం వార్మ్ గా ఉంటారు. నేను రెండు ఫ్లైట్స్ కి అదే చేశాను హైదరాబాద్ వరకు, తను మంచిగా వార్మ్ గానే ఉండే, తనకు అట్లా చలి అది ఏం లేకుండా ఉండే. అండ్ మేము ఎస్ఎఫ్ఓకి వచ్చేసాం. అండ్ ఎస్ఎఫ్ఓ ఎయిర్పోర్ట్ అయితే నాకు ఆల్మోస్ట్ అట్లా డెడ్ ఎయిర్పోర్ట్ లాగా అనిపించింది, అసలు ఎవ్వరూ లేరు, చాలా చాలా తక్కువ ఉంది క్రౌడ్ అయితే. ఇది నేను సెకండ్ టైం ఎస్ఎఫ్ఓకి రావడము, అసలు చాలా తక్కువ ఉంది. నువ్వు చెప్తావా హాయ్, హాయ్ చెప్తావా? అండ్ ఇంకా మేము వెళ్ళేసి బ్యాగేజ్ కలెక్ట్ చేసేసుకొని వెయిట్ చేసాము, నా ఫ్రెండ్ వాళ్ళు వచ్చేసారు పిక్ చేసుకోవడానికి. అక్కడ నుంచి మా ఫ్రెండ్ ప్లేస్ కి వెళ్ళిపోయాము. తను మేము వచ్చే టైంకి అంత మంచిగా డిన్నర్ ప్రిపేర్ చేసి పెట్టేసింది, తను నాకు నెక్స్ట్ డే ఫ్లైట్ కోసం కూడా నాకు రోటీస్ ప్రిపేర్ చేసి పెడుతుంది. వెల్, మేము ఎయిర్పోర్ట్ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ప్లేస్ కి వచ్చేసాము, డిన్నర్ కూడా చేసేసాము. ఐషు ఫుల్ గా ఆడుకుంది అభిరామ్తో, అండ్ ఆల్ సెట్ ఫర్ స్లీప్ as well as tomorrow flight to Hyderabad. Kada? Kada? All set? Ashu, all set? All set? All set? Well, my journey from SFO to Hyderabad start ayindi. సో ఇక్కడి వరకే భరత్ మమ్మల్ని డ్రాప్ చేసేస్తున్నాడు. ఇంకా ఇప్పటి నుంచి నేను ఐషు మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేయాలి. చెకిన్ అయితే అయిపోయింది. సో ఫస్ట్ థింగ్ మనకు టెంపరేచర్ చెక్ చేస్తున్నారు, దాని తర్వాత చెకింగ్కి వెళ్తున్నాము. లాంగ్ లైన్స్ లేవు బట్ అయితే స్టాఫ్ లేరు. సో ఎనీవేస్ లాంగ్ లైన్స్ లేకపోయినా మనం వెయిట్ చేయాల్సిందే చెకిన్ అవ్వడానికి. ఒక రెగ్యులర్ కన్నా ఇంకొంచెం సేపు టైం పడుతుంది. సో వెయిట్ చేసి మేము చెకిన్ అయిపోయాము. ఇంక ఇప్పుడు టీఎస్ఏ చెక్ పాయింట్కి వెళ్ళిపోవాలి. అండ్ ఇంకా నేను లాంచ్ డీటెయిల్స్ కనుక్కోవాలి. సో లాంచ్ యాక్సెస్ ఉందా లేదా అని చెప్పి, ఇన్ కేస్ ఓపెన్ ఉందా లేదా కూడా, బికాస్ నాకు ఇంకా 2 hours టైం ఉంది. సో అది ఓపెన్ ఉంటే నేను ఐషు లాంచ్లోకి వెళ్ళిపోయి కొంచెం సేపు రిలాక్స్ అవుతాము ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు కన్నా.
వెల్ మాకైతే ఎయిర్ ఇండియా లాంచ్ కనిపించలేదు అండ్ ఎవరైనా అడుగుదామన్నా మోస్ట్లీ ఎవరు లేరు అసలు అసిస్టెంట్స్ కి. భరత్ మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. ఫ్లైట్ అయితే అంత ఫుల్ అయితే ఎక్కువ మంది అయితే కనిపించడం లేదు, బట్ చూడాలి లోపల ఎలా ఉంటది అని చెప్పి నేనైతే బ్యాస్నెట్ సీట్ రిక్వెస్ట్ చేశాను. అండ్ నాకు ఇదంతా ఫస్ట్ టైం, ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ బేబీ ఎలా రియాక్ట్ అవుతుందో కూడా తెలియదు, లెట్స్ సీ. ఫ్లైట్ అయితే బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే ఇన్ఫాన్స్ ఉన్న వాళ్ళని, తర్వాత సీనియర్ సిటిజన్స్ ని బోర్డ్ చేసేసారు. అండ్ నేను ఫ్లైట్ లోకి ఎంటర్ అయ్యే టైంకి మొత్తము శానిటైజింగ్ వైప్స్, ప్రీ ప్యాక్డ్ మీల్స్ అవన్నీ పెట్టారు. అండ్ బిజినెస్ క్లాస్ అయితే అంత ఆక్యుపైడ్ లేదు, బట్ నా పక్కనున్న సీట్ మాత్రం ఆక్యుపైడ్. బట్ నేను క్రూవ్ ని అడిగాను నన్ను వేరే సీట్ కి షిఫ్ట్ చేస్తారా, అంత ఫ్రీ ఉంది కాబట్టి. బట్ వాళ్ళు చెప్పారు మీరే ఈ 2 సీట్స్ తీసుకోండి, మీ పక్కనున్న ప్యాసింజర్ని నేను వేరే సీట్ కి షిఫ్ట్ చేస్తాను, సో మీరు బేబీ కంఫర్టబుల్ గా ట్రావెల్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు అదే చేశారు. అండ్ నేను బ్యాస్నెట్ కూడా రిక్వెస్ట్ చేశాను, బట్ సీరియస్లీ బ్యాస్నెట్ అయితే నాకు అస్సలు యూజ్ అవ్వలేదు. అండ్ ఇక్కడ కూడా సేమ్ నేను అనుకున్నాను తనకి టేక్ ఆఫ్ కి సేమ్ ఫీడ్ చేయాలి అని చెప్పి, బట్ నాకు ఫ్లైట్ అటెండెంట్ వచ్చి చెప్పింది అస్సలు ఫీడ్ చేయొద్దు, ఇట్ మే ఇంక్రీస్ ద రిస్క్ ఆఫ్ చోకింగ్ అని చెప్పి. ఇది నేను ఎక్కడో చదివా, బట్ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ లో ఫీడ్ చేయమనే ఉంది. సో తను నాకు అస్సలు ఫీడ్ చేయొద్దు అనింది. ఓకే నేను ఫీడ్ చేయొద్దు నేను అనుకున్నాను, చేతిలో పాసిఫైర్ రెడీగా పెట్టుకొని ఉన్నాను, బేబీ ఏమైనా అట్లా ఇయర్ పెయిన్ అట్లా చేస్తే పెట్టేద్దాము పాసిఫైర్ అని చెప్పి. బట్ అస్సలు ఆయిషాని అయితే కొంచెం కూడా ఎడవలేదు, తను టేక్ ఆఫ్కి ల్యాండింగ్కి మంచిగా చూస్తుంది, ఎంజాయ్ చేస్తుంది. ఓకే అనుకున్నా నేను కూడా, అంతా కూల్గా అయిపోతుంది మా జర్నీలో. బట్ ఇంకా ఒక 2 అవర్స్ తర్వాత ఏమైంది అంటే వాళ్ళు మొత్తం లైట్స్ బంద్ చేసేసి సీట్స్ అని ఫ్లాట్ బెడ్ చేసేసారు. వన్స్ వాళ్ళు లైట్స్ ఆపేసాక మరి తనకి ఏమనిపించిందో ఏమో కానీ తను ఏడవడం స్టార్ట్ చేసేసింది. ఆల్మోస్ట్ షిక్ రైడ్ ఫర్ 3.5 అవర్స్. నాకు అసలు తనని ఎలా కంట్రోల్ చేయాలి అన్నది అర్థం కాలేదు. ఇప్పటి వరకు తను డే 1 నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు అంత ఏడవలేదు. షీస్ ఎ వెరీ హ్యాపీ బేబీ. నాకు అసలు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నా బ్యాగ్ లో ఉన్నవన్నీ తీసా, తనకి బుక్ రీడ్ చేశాను, తన పాసిఫైర్స్ ఇచ్చాను, ఇంకా తనకి అన్ని చేసా. ఏమైనా తనకి ఇయర్ పెయిన్ వస్తుందా, అసలు నాకు ఏం అర్థం కాలేదు. బాగా బాగా ఏడ్చింది. అట్లాస్ట్ తన నేను ఎట్లా కంట్రోల్ చేయాలో కూడా అర్థం కాలేదు. అన్ని ఒక్కొక్కటి ఇచ్చేస్తున్నాను నా దగ్గర ఉన్నవన్నీ. ఫైనల్ గా తనకి నేను నోస్ ఫ్రీడా ఇస్తే దాంతో ఆడుకుంటూ తను ఏడుపు బంద్ చేసేసింది. కంప్లీట్ గా ఏడుపు బంద్ చేసి మంచిగా నవ్వుతుంది. అండ్ ఇంకా తనకు అప్పుడు తను కామ్ అయ్యాక ఫీడ్ చేస్తాను, తను నిద్రపోయింది ఇంకా. సో ఇంకా తన పక్క సీట్ లో వాళ్ళు మంచిగా బెడ్ సెట్ చేశారు, బేబీని పడుకోబెట్టేశాను. అండ్ క్రూ అయితే చాలా చాలా ఫ్రెండ్లీ అండ్ దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్ నాకు. ఎప్పుడు ఇట్లా నేను వాష్రూమ్ అవన్నీ యూస్ చేసుకొని వెళ్తున్నా కూడా, సో వాళ్ళు వచ్చి అక్కడ ఉండేవాళ్ళు నేను వచ్చే వరకు బేబీని చూసుకుంటూ. అండ్ నాకు ఇట్లా మిల్క్ వార్మ్ చేసియాలన్నా కూడా. అండ్ ఇంకా ఒక దగ్గర బేబీ అన్ని టాయ్స్ కింద పడేస్తుండే, వాళ్ళు ఆ టాయ్స్ తీసుకెళ్లి వాటిని వైప్ చేసి నాకు మళ్ళీ బ్యాగ్ తెచ్చిచ్చారు. నాకైతే ఎయిర్ ఇండియా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా నచ్చింది, బికాస్ నేను ఒక్క బేబీతో ట్రావెల్ చేసే అలోన్గా నాకు వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ ఉండే అసలు. అండ్ ఇంకా తర్వాత వాళ్ళు ఐషు లేసి ఆడుకోవడం స్టార్ట్ చేశాక వాళ్ళు వచ్చి ఇట్లా వీఆర్ కోవిడ్ నెగిటివ్, మేము ఎవ్రీ టైమ్ టెస్ట్ చేసుకొని ఫ్లైట్ ఎక్కేస్తాము, లైక్ బేబీని హోల్డ్ చేస్తాము ఎత్తుకుంటాము అట్లా అడిగి వాళ్ళు ఐషుని ఎత్తుకొని ఫొటోస్ అట్లా తీసుకున్నారు. టిల్ అయితే ఢిల్లీ వరకు అయితే ఎక్స్ట్రీమ్లీ హెల్ప్ఫుల్ క్రూ, సో నాకు వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. 3.5 అవర్స్ తర్వాత బేబీ కంప్లీట్ నార్మల్ అయిపోయింది, తను మంచిగా నిద్రపోయింది, ఆడుకుంది, బాగా ఎంజాయ్ చేసింది. అండ్ ఫ్లైట్ లో అయితే అబ్సల్యూట్లీ నో ఎంటర్టైన్మెంట్. ఇన్ కేస్ మీరు బేబీతో ట్రావెల్ చేయకపోతే కంపల్సరీ ఏదైనా మూవీస్ కానీ అట్లా డౌన్లోడ్ చేసి తెచ్చుకోండి, లేకపోతే రియల్ బొమ్మర్ అయిపోతుంది, ఎంతసేపు నిద్రపోలేము కాబట్టి. అండ్ ఫుడ్ కూడా ఓకే సర్వైవ్ అవ్వచ్చు, అంతేగాని చాలా ఎక్కువ అయితే ఇట్లా మనకు యూజువల్ గా బాగా సర్వ్ చేస్తారు కదా ఫుడ్, అలా లేదు. ఒక్కసారి కొన్ని స్నాక్స్, తర్వాత ఒక హాట్ మీల్ ప్రొవైడ్ చేస్తున్నారు. బెటర్ మీ ఫుడ్ మీరు క్యారీ చేస్తే ఇన్ కేస్ మీకు ఆకలి వేయకుండా అలా ఉంటుంది. నాకైతే సరిపోయింది, బికాస్ నాకు బేబీతో అంత నేనే కాదు, ఎవరైనా బేబీతో ట్రావెల్ చేసే వాళ్ళకి మోస్ట్లీ మైండ్ అంతా బేబీ గురించి ఆక్యుపై అయిపోతుంది అనుకుంటా, ట్రావెల్ తో ఫస్ట్ టైం ఎలా 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 అని చెప్పి. దాంతో నాకు పెద్దగా ఆకలేదు. అండ్ ఢిల్లీ ల్యాండ్ అయిపోయాము. నాకు జస్ట్ 1 అవరే లేఓవర్ ఉంది ఢిల్లీలో నెక్స్ట్ ఫ్లైట్ కి. నా నెక్స్ట్ ఫ్లైట్ ఎలా ఉంది అంటే ఢిల్లీ టు చెన్నై. చెన్నైలో మనం ఏం దిగాల్సిన అవసరం లేదు, అక్కడ ఒక 1 అవర్ లేఓవర్. అండ్ చెన్నై టు హైదరాబాద్. సో ఫాస్ట్ ఫాస్ట్ గా నేను వెళ్ళిపోయే టైంకి తనని స్లింగ్ వేసుకుని మేబీ ఆ మోషన్ తనకు ఉయ్యాలు ఊపినట్టుందేమో, తను నిద్రపోయింది నేను ఫ్లైట్ లోకి ఎక్కేసే టైంకి. అండ్ పడుకుంది, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక పడుకుంది, మధ్యలో ఒకసారి లేచి ఇంకా ఆడడం స్టార్ట్ చేసేసింది బాగా.
కొంచెం నా పక్కన ఉన్న ప్యాసింజర్ ని అనాయింగ్ చేసినట్టే చేసింది. మాటికి ఆ సీట్ లోకి వెళ్ళిపోతుంది. నేను ముందే చెప్పేసాను ఎక్స్ట్రీమ్లీ సారీ ఇట్లా నా బేబీ ఇట్లా చేస్తుంది అని చెప్పి. బట్ వాళ్ళు కూడా మంచిగా అట్లా ఏమనలేదు, ఇట్స్ ఓకే వినో లైక్ బేబీస్ తో ఎలా ఉంటది అని చెప్పి తను లైట్స్ తీయడము అది ఇది అన్ని చేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తూనే మా జర్నీ ఆల్మోస్ట్ అయిపోయింది. మేము చెన్నైలో ఉన్నాము, యాక్చువల్లీ ఫ్లైట్లోనే వెయిట్ చేస్తాము, ఒక వన్ అవర్ లే ఓవర్ ఉంది. అండ్ నెక్స్ట్ ఆఫీస్ హైదరాబాద్. సోని తల్లి కోసం నేను చాలా చాలా ఎదురు చూస్తున్నాం రా, చిన్న డెకార్ కూడా చేయించాం, ఇంకా ఎయిర్పోర్ట్ బయలుదేరుతున్నాం అమ్మ మీకోసం. మైషు అందరు ఎదురు చూస్తున్నారా నీకోసం ఈసారి మాత్రం? మామూలుగా అమ్మ వస్తే చాలా ఎదురు చూస్తుంటాము, ఈసారి ఇంకా చాలా స్పెషల్ కదా మాకు. ఐషాని వస్తుంది, ఇంట్లో ప్రతి ఒక్కరు ఇంకా ఎప్పుడెప్పుడా ఉన్నారు. ఫైనలీ వీఆర్ ఇన్ హైదరాబాద్. నేనైతే కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను, ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకున్నాను, యాజ్ వెల్ అస్ నాకు ఇట్లా బేబీ బిలో 10 ఇయర్స్ కాబట్టి రెండు ఉంటాయి. నేను టెస్ట్ రిజల్ట్స్ సబ్మిట్ చేసేసాను అండ్ వాళ్ళు అప్రూవల్ చేసేసి హోమ్ క్వారంటైన్ ఇచ్చారు. ఇంకా బయటకు వచ్చేసాము, అప్పటికే 2 hours పట్టింది. బట్ నేనైతే పోర్టర్ హెల్ప్ తీసుకున్నాను, లగేజ్ అంతా కొంచెము ఎక్కువనే ఉంది. నేను ఆల్మోస్ట్ నాకు 70 kgs వరకు క్యారీ చేయొచ్చు, అదంతా నేను లిఫ్ట్ చేయడం నాకు పాపతో స్లింగ్ వేసుకుని కష్టం కాబట్టి. ఆఫ్టర్ లాంగ్ జర్నీ మేము హైదరాబాద్ ల్యాండ్ అయిపోయాము. ఐషాని కొంచెం ఏడుస్తుంది అందరినీ చూసి, బట్ నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా మా ఇంట్లో అందరిని కలవడానికి. మా తమ్ముడు, పెద్ద తమ్ముడు, అమ్మమ్మ, ఐషానికి అమ్మమ్మ, మా అమ్మ పెద్దమ్మ. ఇంటికి వెళ్ళి అత్తల్ని అమ్మమ్మని అక్కని కలుద్దాం, ఓకేనా? లెట్స్ గో. అమ్మమ్మ ఎట్లుంది నా కూతురు? అండ్ ఫైనలీ మా ఫ్యామిలీ ఐషాని డైరెక్ట్ గా చూసింది, మా అమ్మ ముందే చూసింది, కానీ మిగతా వాళ్ళంతా అండ్ ఎవ్రీవన్ ఈస్ వెరీ 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 ఎగ్జైటెడ్. అసలు వాళ్ళ ఫేసెస్ అయితే ఫుల్ వెలిగిపోతున్నాయి. బట్ ఐషాని అంత మందిని చూసి ఆ ఎగ్జైట్మెంట్ ఎట్లా కొంచెము ఏజ్ చేసింది తను. అరే తను రెగ్యులర్ గా చూస్తుంది కానీ ఫోన్ లో. మా తమ్ముడిని మాత్రం మంచి గుర్తుపట్టి బాగా వెళ్ళింది వాడి దగ్గరికి, మిగతా ఎవరిని చూసినా కొంచెం వెళ్ళడం స్టార్ట్ చేసింది. దట్స్ ఆల్ ఫ్రమ్ మై ట్రావెల్ బ్లాగ్. ఇన్ కేస్ మీరు బేబీతో అలోన్ గా ట్రావెల్ చేస్తుంటే డెఫినెట్ గా అది టఫ్, బట్ ఇట్స్ వెరీ మేనేజబుల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఆల్ మై నోటిఫికేషన్స్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.